వీరేంటి ఏదో ఆలోచిస్తున్నాను. వాట్ డైరెక్టర్ బ్రో, ఎనీ ప్రాబ్లం? తెగ ఆలోచిస్తున్నా. నువ్వే పెద్ద ప్రాబ్లం, ఇంకా వేరే ప్రాబ్లం ఏముంటుంది? ఏంటి బ్రో, ఏమన్నా? ఏం లేదే, ఉగాది ఎపిసోడ్ వస్తుంది కదా, ఎలా చేద్దామా అని ఆలోచించడం. దేనికి? ఎప్పుడు చేసాడంటే కెమెరాతో చేద్దాం. నువ్వు ఎప్పుడు వేసినట్టు కుల జోకులు వేస్తావా? వేసేది నేనైనా, రాసేది మీరే కదా. చూసిన చాలే, మాట్లాడదా చెప్పు. అంటే గెస్ట్ని ఎవరినైనా పిలిచి ఉగాది గురించి అడగదాం అనుకుంటున్నా, ఇంటర్వ్యూ టైప్లో. ఐడియా బాగానే ఉంది, కానీ గెస్ట్లు ఎందుకు? గెస్ట్ ప్లేస్లో నేనే ఉంటా, నన్ను అడుగు. నువ్వు గెస్ట్వు, నేను నిన్ను అడగాలి. ఉగాది గురించి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వింటారే, నీలాంటి చిన్నపిల్లలు చెప్తే ఎవరింటారు? చూడు, పెద్దవాళ్ళు చెప్తే పిల్లలు వింటారో లేదో తెలియదు, కానీ నాలాంటి చిన్నపిల్లలు చెప్తే చిన్నపిల్లలు ఖచ్చితంగా వింటారు. ఓహో, కానీ నీకు చెప్పడం రావాలిగా. అభి దేకో. నా పేరు అభి కాదే, సింహ. చి పావుల పంచ్. ఇప్పుడు చూడు. ఎలా ఉంది గెటప్? లాలీపాప్ కవర్లా ఉంది. ముందు పద, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. చూద్దాం పద, ఏం చేస్తావో. A few moments later. ఇదేంటి, టాలెంట్ చూపిస్తానని చెప్పి పడుకుంటుంది రీతు? ధ్యానం చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకురా మూర్ఖుడా. నువ్వు ధ్యానం చేయడానికి గురీజీవో అఘోరావో కాదే, రేటింగ్ రిత్తుకి అవి. అవును కదా, ఇప్పుడు చూడు. ఓం భీమ్ బుష్. ఇది ఉగాది కంటెంట్ చేయమంటే చేతపతి కంటెంట్ చేసేలా ఉంది. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు, అలాగే దేశ పండుగలందు ఉగాది లెస్స. ఏమంటారు సింహగారు? నన్నేనా గారా, ఇది గారన్న బూతులానే ఉంది. సింహగారు మిమ్మల్ని లెస్సే. రితుకా గారు, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఉగాది అంటే ఏంటి, దాని విశిష్టత గురించి కొంచెం ప్రేక్షకులకి చెప్తారా? చెప్తా. ఉగాది అంటే పండగ, పండగ అంటే ఉగాది. ఆ విషయం అందరికీ తెలుసు. ఉగాది గురించి ఇంకేమైనా అంటే, ఉగాది అంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సింహగారు. ఉగాది అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ రోజు మా స్కూల్కి హాలిడే ఇస్తారు. చలవల గురించి, చాక్లెట్ల గురించి కాకుండా ఉగాది గురించి ఏదైనా. మీకు తెలుసా సింహగారు, ఉగాదిని ఉగాది అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు? ఎందుకంటే అది ఉగాది కాబట్టి. సింహగారు మీకేమైనా ఉగాది గురించి తెలుసా? నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. ఇదేదో తేడా కొట్టేలా ఉంది. రీతు గారు, ఉగాది వచ్చిందంటే చాలు, అందరూ ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు, ఆ ఉగాది పచ్చడి గురించి మీరేమైనా చెప్పగలరా? మనం ఉగాది పచ్చడి చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది మామిడికాయ. దాన్ని మేమైతే తోటలో దొంగతనం చేసి తెచ్చేవాళ్ళు, మీరు మాత్రం అలా తేకండి. ఏమంటారు సింహగారు? విజయమాలియా మంచితనం గురించి మాట్లాడినట్టు చాలా చక్కగా మాట్లాడారు, నేనింకేమనగలను? అలా తెచ్చిన మామిడికాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఒక చిన్న బౌల్లో ఇంత ఉప్పు, కేజీ బెల్లం, ఇంత వేపపూలు, ఇంత గొడ్డు కారం, ఇంత పులుపు, ఒగరు, అన్నీ బాగా వేసి
కలపాలి. ఇలా కలిపిన ఈ షెడ్ రుచులే ఉగాది పచ్చడి. అలా కలిపిన ఉగాది పచ్చడిని కొంచెం నోట్లో వేసుకొని నోట్లో వేసుకుంటే ఎవరైనా వా తాజా అనాల్సిందే. వా తాజా పచ్చడి గురించి చాలా పర్ఫెక్ట్గా చెప్పారు రీతు గారు. నేను చిన్నప్పటి నుండి అంతే, ఏదైనా పర్ఫెక్ట్గా చెప్తా. సరేలేండి, నెక్స్ట్ నెక్స్ట్. మామూలుగా ఇప్పుడు ఉగాది వచ్చిందంటే చాలు, అన్ని రాసుల వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాతకాలు చూపించుకుంటారు. ఎందుకు? ఎందుకంటే పక్క వాళ్ళ జాతకాలు చూస్తే బాగోదు కదా. సరేలేండి, ఇప్పుడు నా జాతకం చూసి నాకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చెప్పగలరా? దానికేం భాగ్యం, చెప్తానుగా. సరే చెప్పండి. చెయ్యి, అవసరం లేదులే. నార్మల్గా జాతకం చూసేవాళ్ళు చెయ్యి చూసి చెప్తారు కదా. కొంతమందిది ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. సరేలే చెప్పండి. నీకు ఉగాది నుండి ఏమనుకుంటే అది, ఏం కోరుకుంటే అది జరుగుతుంది. నీ లైఫ్లో ఆనందం అనే ఆకాశంలో విహరిస్తూ ఉంటావు. కానీ అది నిజమని నమ్మే లోపే నీ దొర్ల నుండి మేల్కుంటావు. సరేలేండి, నా గురించి పక్కన పెడదాం, మనం మిగతా రాసుల అందరి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశి వారి గురించి కొన్ని చెప్పండి, ఈ సంవత్సరం వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ధనయోగం, శుభయోగం ఉంటుంది. అది అలానే ఉండాలంటే ఏం చేయాలో తెలుసా సింహగారు? ఏం చేయాలి? వాళ్ళ దృష్టి పక్క వాళ్ళ మీద కాకుండా వాళ్ళ పని మీద పెట్టాలి. సరేలేండి, నెక్స్ట్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రితుగా గారు? వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారాలకు లాభాలుంటాయి. వాహనాలు, ఆభరణాలు అన్నీ కొంటారు. కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఏంటి, కొన్న వాటిని వాళ్ళకి వీళ్ళకి చూపించుకుంటూ తిరగకుండా అవసరానికి బట్టే వాడుకోవాలి, లేదంటే దొంగలు పడే అవకాశం ఉంది. తరువాత రాశి మిథున రాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళకైతే మంచి ఫలితాలున్నాయి ఈ సంవత్సరం. ఆరోగ్య పరిస్థితులు చెక్కబడతాయి. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వాళ్ళ స్నేహితులు ఎప్పుడు అలానే ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు తీసుకొని బ్లూ స్కెచ్తో, మర్చిపోకండి బ్లూ స్కెచ్ మాత్రమే, ఆకు పైన వాళ్ళిద్దరి పేర్లు రాసి దాన్ని బాగా నలిపి ఆ పౌడర్ కింద పడకుండా గాల్లోనే చూస్తున్నారు కదా అని పైకి ఎగరేయాలి. అది పొరపాటున కింద పడకూడదు సుమి. అది కూడా హాల్లోనో బెడ్రూమ్లోనో చేయకండి, బాల్కనీలో మాత్రమే చేయండి. ఎందుకంటే అది కింద పడితే స్నేహం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సరేలేండి, ఆ కర్కట రాశి వారికి ఎలా ఉంటుందో చెప్తారా? ఈ కర్కట రాశి వారికి ఈ సంవత్సరం అంతగా బాలేదు. కుటుంబ కలహాలు ఎదురవుతాయి, రావాల్సిన డబ్బులు ఆలస్యంగా వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి. మరి ఈ రాశి వారికి పరిష్కారం ఏమిటండి? వీళ్ళకి పరిష్కారం అంటే ఊరు చివరున్న మర్రి చెట్టుకి ఉయ్యాల కట్టి ఊగాలి. అంటే ఉయ్యాలు ఊగితే పరిష్కారం దొరుకుతుందంటారా? పరిష్కారం రాకపోవచ్చు, కానీ ఒక ఐడియా వస్తుంది, దాంతో వాళ్ళ చేసుకుంటారులేండి. సరేలేండి, తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది రితుగా గారు? సింహరాశి వాళ్ళకి జూకెళ్ళి సినిమాని చూస్తే మంచిది, ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం
తిప్పలు తప్పవు నాయన, మానసిక అశాంతి కలుగుతుంది, బంధువులు స్నేహితులు మధ్య విభేదాలు వస్తాయి, అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి పరిష్కారం ఏమిటంటారు? అప్పులు ఇవ్వను అన్న వాళ్ళ పేరు సూసైడ్ లెటర్ మీద రాసి చేస్తా అని చెప్పండి, అప్పుడు వాడే ఎంత కావాలంటే అంత ఇస్తారు. ఓకే రితు గారు, ఇలాగే అన్ని రాశుల వారు ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు, వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుతుందంటారా? నిజానికి ఈ జాతకాలు, రాశి ఫలాలు పెళ్లి కాని వాళ్ళకే నాయన, పెళ్ళైన వాళ్ళకి భార్య కోపంగా ఉంటేనే శుభదినం, భార్య కోపమే రాహుకాలం. ఓ, ఇంత చిన్న వయసులో అవన్నీ మీకెలా తెలుసు? ఎందుకంటే మా నాన్నని మా ఇంట్లో చూస్తున్నానుగా. ఓహో, సరేలేండి రితు గారు. ఇంకా ఉగాది గురించి మీకు ఏం తెలుసు? అసలు ఉగాది అంటే ఏంటి, దాన్ని ఎలా జరుపుకుంటామో కొంచెం చెప్పగలరా? గుడ్ క్వశ్చన్. నాకు చిన్నప్పటి నుండి ఈ క్వశ్చన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏదో పెద్ద అయినట్టు చూసింది చాలే. ఉగాది గురించి కూడా చెప్పు. ఉగాశ్య అనేది ఉగాది, ఉగాదిలో ఊగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినం ఉగాది. యుగం అనగా ద్వయ లేదా జంట అని అర్థం. ఉత్తరయాన, దక్షిణయాన, ద్వయ సంయుతం యుగం కాగా యుగాదికి ఆది యుగాదిగా మారింది. యుగాదిని మనం ఉగాదిగా రూపొందించాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయంలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారు అంటారు. అంటే పాలగ్రహాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష వర్షాదికుల బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపచేశాడని మన నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి నూతన జీవితానికి ప్రాంతిగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఏంటి అలా చూస్తున్నావు అంటే ఇంత నీకెలా తెలుసు రీతు? రేటింగ్ రిత్విక ఇక్కడ. ఓ, చూసింది చాలే, ఇట్రా సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం. సరే, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. హాయ్ గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట మెల్లి టింగ్ అని ఒకటి కొట్టండి. బాయ్ బాయ్, నేను మీ రేటింగ్ రిత్విక. బాయ్.